ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాదగిరి, ఏంటి ఒక్కడే వచ్చావా? మీ సార్ని వెంట పెట్టుకుని రాలేదా? ఆయనకి ఏం పని పాట లేదనుకున్నారా నా వెంట తిరగడానికి? ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ల్యాండ్ కబ్జాలు చేసే బిజినెసే కదా. మీకు ఆయనతో జరిగిన డిస్కషన్ మర్చిపోయినట్టున్నారు. ఇంకొకసారి సేమ్ డిస్కషన్ ఏర్పాటు చేయనా విత్ ఏసీ? అక్కర్లేదు. ఆ డిస్కషన్ కి రివెంజ్ గానే నేను ఓ డిసిషన్ తీసుకున్నాను. ఏంటది? మీ సార్ కన్ను నా ఇంటి మీద పడిందని తెలుసు, అందుకే ఆ శంకర్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని కూడా తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి నా కొంప దోచేయక ముందే నేనే ఆ శంకర్ని కొంప ఖాళీ చేయించేస్తున్నాను. ఏమంటున్నారండి? రిపేర్ చేస్తున్నానని అబద్ధం చెప్పి మరి శంకర్ని ఇల్లు ఖాళీ చేస్తున్నాను. వాళ్ళు అలా వెళ్ళగానే వేరే ఫ్యామిలీ ఇలా వచ్చి జాయిన్ అయిపోతుంది. నేను నా ఇల్లు సేఫ్. ఎలా ఉంది నా ప్లాన్? మీ మొహంలాగే ఏడ్చినట్టుంది. అయినా మా సార్కి మీ ఇల్లు లెక్క అనుకుంటున్నారా? లేనిపోని ఊహించుకుని శంకర్ సార్ని ఇబ్బంది పెట్టకండి. నువ్వు కూడా వాళ్ళలో పార్ట్నర్వే కదా, అలాగంటావు మరి. అయినా నా ఇగో దెబ్బతిన్నది, అందుకే ఫైనల్ చేసేసాను, శంకర్ అవుట్ అంతే. వేరే వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను, వస్తా. అది ఓనర్ గారు, ఇదిగో నా మాట వినండి. యాదగిరి అంకుల్. మేడం, నేనంతా విన్నాను. శంకర్ గారు అతని మాట నమ్మి వేరే ఇల్లు చూసుకోవడానికి వెళ్లారు. అసలు జెండే సార్కి ఓనర్ గారికి ఏంటి గొడవ? మధ్యలో శంకర్ గారిని ఇల్లు ఖాళీ చేయించడం ఏంటి? అదంతా నేను తర్వాత చెప్తాను మేడం, ముందు శంకర్ సార్కి ఫోన్ చేసి విషయం చెప్పండి. ఉండండి, ఫోన్ చేస్తాను. ఈ బ్రోకర్ గాడేంటి? నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు, ఇంకా రాలేదు. ఈడు వస్తాడా? నేను ఎత్తుకోవడం బెటరా? గౌరీ గారు. హలో గౌరీ గారు, చెప్పండి. శంకర్ గారు ఎక్కడున్నారు? నేను మధురా నగర్ ఫేజ్ నెంబర్ 3లో బ్రోకర్ ఇల్లు ఖాళీ ఉందంటే వచ్చానండి. ఆడను రమ్మన్నాడు, ఆడు రాలేదు. అబ్బా, అదేం అవసరం లేదండి. అసలు విషయం ఏంటంటే. హలో, ఒక నిమిషం ఉండండి. ఎవడి అలాగే లైన్లో ఉండండి, బ్రోకర్ కాల్ చేస్తున్నాడు. అబ్బా, ఒక్కసారి వినండి. హోల్లో పెట్టేశారు. ఏమయ్యా, నేను వచ్చి అరగంట అయిందయ్యా. ఎక్కడ రైట్ అన్నా? ఎంత? 212ఆ? సరే సరే, వస్తున్నా. నువ్వు అక్కడే ఉండు, అటు ఇటు వెళ్ళిపో మాకు. హలో గౌరీ గారు. శంకర్ గారు, ఓనర్ ఏం చేశాడంటే? ఏంటండి, ఇల్లు రిపేర్ చేయడానికి అప్పుడే మనుషులు తీసుకొచ్చాడా ఏంటి? ఆడికి అంత అర్జెంటేనండి, నెల తక్కువేదవా, 7 నెలలోనే పుట్టేసి ఉంటాడు. ఆహా, అది కాదు. సరే సర్లేండి, బ్రోకర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అదే, ఇంకో విషయం చెప్పాలి, అర్జెంట్, వినండి. ఏంటి? ఈవెంట్ గురించే కదా. మీరు పని చేయండి, మధురా నగర్ పేజ్ నెంబర్ 3 ఫ్లాట్ నెంబర్ 212కి వచ్చేసేయండి. విషయాలన్నీ అక్కడ కూర్చొని తీరుబడిగా మాట్లాడుకుందాం, సరేనా? రండి రండి, బాయ్. అబ్బా, హలో శంకర్ గారు. లోడా లోడా వాగడం తప్ప మనం చెప్పేది ఒక్క మాట కూడా వినరు. అంకుల్, తనకి డైరెక్ట్ గా చెప్పాలి, పదండి మధురా నగర్ వెళ్దాం. అలాగే. ఆటో లెఫ్ట్ అన్నాడు, రెడ్ కార్ అన్నాడు, మనిషి ఎక్కడా కనపడట్లేదు. బాబు ఎక్కడా? హలో సార్, రెడ్ కార్ దగ్గరకు వచ్చారా? అక్కడే ఉన్నానయ్యా బాబు. ఇక్కడే ఉన్నాను సార్, వస్తున్నాను. హలో అండి. హలో సార్. మీ అడ్రస్ ఏమో గానీ ఇది పట్టుకోవడానికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఇల్లు చూపించేది ఏమైనా ఉందా? సిటీ మొత్తం ఇలాగే తిప్పుతారా నన్ను? చూపిస్తా, పదండి సార్. బండేసుకు రమ్మంటారా, ఇక్కడ ఉంచమంటారా? నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు సార్. పదండి. చూడండి, నేను నా తమ్ముళ్ళు 3 ఉంటాం. రెడ్ కాస్త అటు ఇటైనా పర్లేదు, కానీ చుట్టుపక్కల మాత్రం అమ్మాయిలు లేకుండా చూడండి. ఎందుకంటే
ఈ రోజుల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా ఫాస్ట్ గా ఉన్నారండి. రేపు పొద్దున లవ్వు గివ్వు జీవని చెప్పి వాళ్ళని ప్రేమలో పడేసి పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేసేస్తారు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఏదేమైనప్పటికండి, మా తమ్ముళ్ళు మాత్రం నిగ్రహంలో దిట్టనుకోండి, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు వింటూనే ఉన్నారు. ఇంతకీ ఇల్లు చూపించేది ఉందా లేదా? సార్, మీరు నాకు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు సార్? అదిగోండి ఇల్లు. ఏది ఇదా? రండి సార్. అద్దెకి దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఈ ఇంట్లో ఇంతకు ముందున్న వాళ్ళందరికీ కలిసి వచ్చింది. కిచెన్ ఎక్కడంటే రైట్ సైడ్ లో ఉంటుంది. అవును, కొంచెం ముందుకెళ్తే ఆ కార్నర్ లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, దాని ఆపోజిట్ లో కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. కరెక్ట్ గా చెప్పారే. మీకు వాస్తు గారిని తెలుసా, లేక ఇంతకు ముందు ఇంటికి ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు ఇక్కడ ఎవరుండేవారు? ఎవరో టీచర్స్ ఫ్యామిలీ ఉండేవారండి. అంతకుముందు ఇది 45 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి. పాత ఓనర్ ఎవరో దీన్ని అమ్మేశాడు. ప్రజెంట్ ఈ ఇంటి ఓనర్ మాత్రం వైజాగ్లో ఉంటారు, నాకంతవరకే తెలుసండి. ఈ ఇంటికి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే అటువైపు ఏమైనా పెరడుందా? అవునండి, ఉంది. అన్నీ కరెక్ట్గా బలి చెప్తున్నారే. సార్, వేరే క్లయింట్, జస్ట్ ఇప్పుడే వస్తాను సార్. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చానా? మరి ఇల్లు బాగా తెలిసినట్టు, ఎవరితోనో కలిసినట్టు ఏదేదో అనిపిస్తుంది. ఏంటి సార్? మీరు ఇక్కడి నుంచి మాత్రమే ఉండాలి. ఇదిగోండి, థ్యాంక్ యూ. ఇల్లు ఎక్కడ, ఇదేనా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.